నిజాంపేట మండల పరిధిలోని నస్కల్, రాంపూర్, నందగోకుల్ నగరం, చల్మిడ, నందిగ్రామ గ్రామాలకు సంబంధించిన 34 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీపీ దేశటి సిద్ధరాములు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ గంగా ప్రసాద్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించారు. అనంతరం లబ్ధిదారులతో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డిలు ఇద్దరూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పంచులు జిల్లా రజిత, గేమ్ సింగ్, పంకా కవిత, బాల నర్సవ్వ, లద్దా ప్రీతి, నరసింహారెడ్డి, చల్మిడ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలో గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి గారి ఆదేశానుసారము మరి గ్రామాల తిరిగి మరి ఇంటి వద్దకు వెళ్లి మరి చెక్కులు ఇవ్వడం మరి ఇలా చూస్తే లబ్ధిదారులు చాలా సంతోషపడతారు. మరి మా ఇంటికే పంపించడం మరి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే మరి ఒక సంక్షేమ పాలసిన ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం. కళ్యాణలక్ష్మి కానీ, షాదీ ముబరక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా, ఇరవై గంటల ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరత, అనేక సంక్షేమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి చెక్కులు ఇవ్వమని చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి చెక్కు ఇవ్వడం జరిగింది. వారు అంద ఎమ్మెల్యే గారికి కానీ, ప్రభుత్వానికి కానీ, కేసీఆర్ కానీ వాళ్ళు కృతజ్ఞత తెలిపినారు. వారి తరపున మా గ్రామ ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.